పంజాబ్ లో తప్ప దేశంలో రైతులందరూ కూడా ఈ రోజు ఈ యొక్క చట్టాలను స్వాగతం పలుకుతా ఉన్నారు. మొన్న బంద్ జరిగింది, అది రైతుల బంద్ కాదు, రాజకీయ బంద్, రాజకీయ పక్షాల బంద్. పైపై పలుకులు మాత్రమే తప్ప ఈ రోజు ఖచ్చితంగా ఏవి ప్రైవేట్ చెప్తున్నా ఎవరికొన్నా కనీస మద్దతు ధర విషయంలో చట్టపరంగానే మీకు అండగా ఉంటామనే ఒక్క మాట కూడా చెప్పడం లేదు. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఎవరైనా సరే అప్రతిహతంగా జైత్ర యాత్ర సాగిస్తుంటే ఎక్కడ దొరుకుతాడా అని చూడడం వైరపక్షాల పని. ఉరకలు పరుగులు పెడుతూ సాగిపోతున్నవాడు ఒక్కసారి కింద పడ్డాడా మరి లేవకుండా మీద పడాలి అని కెట్టని వారు అనుకోవడం అత్యంత సహజం. కబడ్డీలో కోతకు వచ్చిన వాడి కాలు దొరికే వరకు ఓపిగ్గా వేచి ఉంటారు ప్రత్యర్థులు. ఒక్కసారి కాలు దొరికాక బరిగీత మీదకు చేరకుండా వెనక్కు లాగేస్తారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ప్రధాని మోడీకి, అధికార భాజపాకు ఎదురైంది. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ సవరణలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించడం ప్రారంభించారు. ముఖ్యంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల రైతులు గట్టిగా ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమం సెగ దేశం మొత్తానికి పాకించాలనే ప్రయత్నం ప్రారంభమైంది. వ్యవసాయ సంస్కరణలు, సవరణల గురించి చర్చించడం అంత సులువు కాదు. ఎందుకంటే ఎవరి వర్షన్లు వారికి ఉన్నాయి, ఎవరి భావజాలానికి అనుగుణంగా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. కొందరు సంస్కరణలు బాగున్నాయి అంటే మరికొందరు అవి బడా కార్పొరేటర్లకు అనుకూలంగా ఉన్నాయి అంటున్నారు. మరికొందరు అవన్నీ తేనె పూసిన కత్తి చందంగా ఉన్నాయంటున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ దేశంలో వినియోగదారుడికి ఎప్పుడూ న్యాయం జరగదు. అలాగే ఎన్ని చట్టాలు చేసినా రైతులకు ఏదే ఒరిగిపోతుంది అంటే నమ్మసక్యం కాదు. పైగా మన దగ్గర రైతులు ఒక రకంగా లేరు. నీటి లభ్యత అంతంత మాత్రంగా ఉన్న చోట్ల చిన్న చిన్న కమతాల రైతులే ఎక్కువ. పైగా ఇటీవలి కాలంలో వందలు వేల ఎకరాలు ఒకే దగ్గర పోగుపడిపోయే వ్యవహారాలు పెరిగాయి. వ్యవసాయం లాభసాటి కాకపోవడంతో చాలామంది చిన్న చిన్న కమతాలన్నీ అమ్మేసుకున్నారు. ఆంధ్రానే చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో రెండు పంటలు, ఈస్ట్ గోదావరిలో మూడు పంటలకు అవకాశం ఉంది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో అంత అవకాశం లేదు. ఇప్పుడిప్పుడే సాంప్రదాయంగా పండించే వరిని వదిలి కాస్త వేరే పంటల వైపు వెళ్తున్నారు. అయినా కూడా గిట్టుబాటు లేదు. కారణం సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడమే. ఇక కృష్ణా, గుంటూరు లాంటి దక్షిణ కోస్తాలో వాణిజ్య పంటలకు అవకాశముంది. కానీ అక్కడ రియల్ ఎస్టేట్ పుణ్యమా అని వ్యవసాయం నానాటికి తగ్గిపోతోంది. పైగా మన దగ్గర రైతుల కన్నా వ్యవసాయ కూలీలే ఎక్కువ. చిన్న కమతాల వారంతా రైతులు కమ్ వ్యవసాయ కూలీలే. వీరు కూడా ఇప్పుడు వ్యవసాయం పనులు నమ్ముకోవడం కన్నా ఇతరత్రా పనులను నమ్ముకోవడం బెటర్ అనే ఆలోచనకొచ్చారు. భవన నిర్మాణ కార్మికులుగాను, ఇసుక ర్యాంపులు, ఇలా రకరకాల వృత్తుల్లోకి మళ్లీపోతున్నారు. అదీకాక ప్రభుత్వం పనికి ఆహారం పథకం అంటూ ఇంకా ఏదో పని ఇస్తోంది, పింఛన్లు ఇస్తోంది, రకరకాల పేర్లు చెప్పి డబ్బిస్తున్నారు. అనారోగ్యం చేసినా ఆరోగ్యశ్రీ ఉంది. దాంతో చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు ఓ విధమైన నిర్లిప్త జీవనానికి అలవాటు పడిపోతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా తమకొచ్చేవి వస్తాయని, తమ బతుకులు ఇంతే అనే భావనకొచ్చేస్తున్నారు. ఎకరాలకు ఎకరాలు కొన్న బడాబాబులు కూడా రైతులే. కానీ వారికి అది నల్లధనానికి మార్పిడి వ్యవహారంగానే కనిపిస్తోంది. అందువల్ల వారికి పెద్దగా పట్టింపు లేదు. కానీ పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో వ్యవహారం అలా కాదు. గోధుమలు, బాస్మతి బియ్యం, ఉల్లి, ద్రాక్ష, మామిడి లాంటి కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ. అలాగే వ్యాపారులతో ముందస్తోపందాలు కూడా ఎక్కువ. ఈ చట్టాలు, అగ్రిమెంట్లు, లావాదేవీలు ఇవన్నీ ఎక్కడ అవసరం పడతాయి అంటే బల్క్ పర్చేజ్లు ఎవరికైతే అవసరం అవుతాయో అక్కడ ఈ చట్టాలు, సవరణలు ప్రభావం చూపిస్తాయి. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి వ్యవహారాలు కొంతవరకు ఉన్నాయి. చిత్తూరు మామిడి గుజ్జు అలాంటివి. అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు లేనిది, ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఏంటి సమస్య అన్నదానిపై భిన్నాభిప్రాయాలు, భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల రీటైల్ రంగం బాగా విస్తరిస్తోంది. బడా కార్పొరేట్లు ఈ వ్యాపారంలోకి ప్రవేశించాయి. ఆన్లైన్ మార్కెట్ కూడా పెరుగుతోంది. దీనివల్ల
బల్క్ కొనుగోళ్లు ముందస్తు ఒప్పందాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రైతులకు రేట్ కావాలి, రక్షణ కావాలి. మరి కేంద్రం అవన్నీ ఈ సంస్కరణల ద్వారా, సవరణల ద్వారా సాధ్యమంటోంది. కానీ విపక్షాలు, పోరాటం చేస్తున్న రైతులు ససేమిరా అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో విపక్షాలు, ముఖ్యంగా రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లతో ఇంకా కాస్త పట్టున్న వామపక్షాలు ఇదే అదునుగా మోడీని మరింత కార్నర్ చేయాలని చూస్తున్నాయి. రైతులంటే కేవలం రైతులు మాత్రమే కాదు, ఓటేసే సామాన్య ప్రజానీకం. వారిలో మోడీని పలుచన చేసే ప్రయత్నం ప్రారంభమైంది. దీన్ని తిప్పికొట్టడానికి భాజపా సోషల్ మీడియా కూడా అవిశ్రాంతంగా పోరాడుతోంది. దానివల్లే మరింత అయోమయం పెరుగుతోంది. వీళ్ల వాదన అలా, వాళ్ల వాదన ఇలా, ఏది నిజం అనేది సాదాసీదా బుర్రలకు అంతుపట్టకుండా ఉంది. మరో మూడేళ్లలో అయితే ఎన్నికలు రావాల్సింది. అప్పటి వరకు అయితే మోడీ ప్రభ అద్భుతంగా సాగుతోంది. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కుదేలైపోయింది, అయిపోతోంది కూడా. నిన్నటి వరకు కాంగ్రెస్ పల్లకీలో తిరిగి అధికారం అనుభవించిన వారు కూడా ఆ పార్టీ అధిష్టానందే తప్పంతా అనే రేంజ్కు వచ్చేసింది వ్యవహారం. ఇదే వ్యవహారం ఇలాగే సాగి మరోసారి మళ్లీ మోడీ ప్రధాని అయితే ఇక అంతే సంగతులు. కాంగ్రెస్ను పక్కన పెట్టేసుకుని వేరే కుంపటి కొత్తగా వెలిగించాల్సిందే. ఇలాంటి టైంలో అందుబాటులోకి అయాచితంగా వచ్చింది రైతుల ఉద్యమం. అందుకే దీన్ని గట్టిగా సమర్థిస్తున్నారు కాంగ్రెస్, ఇతర భాజపాయేతర పక్షాలు, ముఖ్యంగా భాజపాతో సైద్ధాంతిక భేదాలున్న వామపక్షాలు. దేశంలో వామపక్షాలు కాంగ్రెస్ కన్నా దారుణంగా దెబ్బతిన్నాయి. గతంలో భాజపా మనహా ఏ పక్షం ఉన్నా వామపక్షాలు ఏదోలా పాయింట్ లాగి వాటి నీడన బతికేసే అవకాశం ఉండేది. కానీ పూర్తి ఉత్తరం, దక్షిణం లాంటి వ్యవహారం భాజపాతో, పోరాడడం తప్ప మరే అవకాశం లేదు. ఒకప్పుడు దశాబ్దాలుగా ఏళ్ల తరబడి అధికారం వెలగబెట్టిన బెంగాల్లో కూడా వాటికి స్థానం లేదు. ఆ స్థానంలో కూడా భాజపా వచ్చేలా కనిపిస్తోంది. అందుకే వామపక్షాలు మరింత గట్టిగా ఈ ఉద్యమాన్ని పట్టుకోవాలని చూస్తున్నాయి. దాంతో ఇప్పుడు భాజపాకు కావచ్చు, మోడీకి కావచ్చు, కాస్త ఊపిరి సరపడం కష్టంగానే ఉంది. ఇలాంటి టైంలో 100కు పైగా లోక్సభ స్థానాలున్న దక్షిణ భారతదేశం ఆ పార్టీకి కీలకంగా మారబోతోంది. ఎందుకంటే ఈ రైతుల ఉద్యమం నామమాత్రమైంది ఇక్కడే. ఒక్క తెలంగాణలో ప్రభుత్వానికి భాజపాకు కిట్టదు కనుక గట్టిగా బంద్ చేశారు తప్ప రైతుల ఉద్యమం ప్రస్తుతానికి దక్షిణాదికి గట్టిగా విస్తరించలేదు. ఈ దేశంలో ఉండే సామాన్య రైతు పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఈ దేశంలో, భారతదేశంలో 85% రైతాంగం ఈరోజు చిన్న సన్నకారు రైతులు, ఎకరము అరెకరము అద్దబిడ్డలు, కొన్ని గుంటల పొలాలు, గుంటల స్థలం మాత్రమే ఉన్న రైతులు కోట్ల మంది ఉన్నారు. మరి అట్లాంటి ఈ దేశంలో చిన్న సన్నకారు రైతులు కార్పొరేట్ శక్తులతో కొట్లాడే శక్తి వాళ్ళకు ఉంటుందా? కనీస మద్దతు ధర ఇవ్వకుండా ఏ పని చేసినా కార్పొరేట్ శక్తులు, వ్యక్తులు, వారికే మద్దతు పలికే చట్టాలు ఈ దేశానికి అవసరమా? ఈ దేశంలో రైతులకు అవసరమా? ఆలోచన చేయవలసిన బాధ్యత మనం ఉన్నది. ఉత్తరాదిలో కీలకమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర ఆ పరిసరాల్లోనే దాదాపు 200 వరకు లోక్సభ స్థానాలున్నాయి. ఈ 4 చోట్ల నెగ్గుకు రావడానికి భాజపా చాలా కష్టపడాల్సి ఉంటుంది. మహారాష్ట్ర శివసేనతో తలకాయ నొప్పులు తప్పడం లేదు. పంజాబ్లోనే ఈ ఉద్యమం పుట్టింది. ఢిల్లీ సరే సరే, యూపీలో రాజకీయ పరిణామాలు సదా క్రియాశీలకంగా ఉంటాయి. అందువల్ల అక్కడ కష్టపడుతూనే దక్షిణాది మీద గట్టి దృష్టి పెట్టాల్సిన తరుణం వచ్చేసింది. హైదరాబాద్ లాంటి ఓ నగరపాలక సంస్థ ఎన్నికలకు భాజపా పరివారమంతా తరలిరావడం, నిధులు కుమ్మరించడం వంటి వ్యవహారాలు దీనికి సూచనే. అలాగే ఆంధ్రలో ప్రస్తుతానికి జనసేనతో కలిసిన్న ఎన్నికల వేళకైతే తెలుగుదేశంలో బాహాటమైన ఒప్పందం లేదా వైకాపాతో లోపాయికారీ ఒప్పందం తప్పనిసరిగా కనిపిస్తోంది. ఇక తమిళనాడులో నానా గడబిడా జరుగుతోంది. ఎన్నికలు దగ్గరకు వస్తే తప్ప భాజపా వ్యవహారంలో క్లారిటీ రాదు. కర్ణాటకలో ప్రస్తుతానికి పార్టీ పర్వాలేదు అనే స్థితిలో ఉంది కాబట్టి కాస్త ధైర్యం. కేరళలో మళ్లీ మరోసారి ప్రయత్నించాల్సింది. తమిళనాట అర్జెంటుగా ఆధ్యాత్మిక వాదన పార్టీ అంటూ రజనీకాంత్ హడావిడి చేయడం వెనుక ఏముందో ఇట్టే అర్థమవుతుంది. రీజనల్ పార్టీలు ఎంత చీలికలు పీలికలైపోయి తలా 1-2 సీట్లు చీల్చుకుంటే భాజపాకు అంత మంచిది. ఆంధ్ర విషయానికొస్తే ఇక్కడ జనానికి మోడీ అంటే అభిమానమే కావచ్చు, కానీ రాష్ట్రానికి చేస్తున్న దానిపై కాస్త విరక్తితో ఉన్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో, పోలవరం విషయంలో భాజపా వైఖరిపై వ్యతిరేకత ఉంది. జనసేన, భాజపా కలిసి పోటీకి వెళ్లినా పెద్దగా మార్పు అనివార్యమని అనుకోవడానికి లేదు. అందుకే అసలు పరిస్థితి తెలుసుకుని వ్యూహాలు రచించుకోవడం కోసం
తిరుపతి ఉప ఎన్నికను శాంపుల్ సర్వేగా వాడుకోవాలని భాజపా చూస్తోంది. ఇక్కడ గనుక అద్భుతం జరిగి భాజపా గెలవడమో రెండో స్థానానికి రావడమో జరిగితే ఇక దానిని పట్టుకోవడం కష్టమవుతుంది. అందుకే తెలుగుదేశం పార్టీ ముందుగానే మేల్కొని తిరుపతిపై గట్టి కసరత్తు చేస్తోంది. తిరుపతిలో గెలవడమో రెండో స్థానంలో నిలవడమో ఈ రెండూ కీలకం తెలుగుదేశం పార్టీకి. ఆంధ్రాలో తమ దారి ఎటు అన్నది భాజపా నిర్ణయించుకోవాల్సి ఉంది. అలా నిర్ణయించుకోవడానికి ఓ ఆలోచన అవగాహన తిరుపతి ఉప ఎన్నిక కల్పిస్తుందని భాజపా అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇక తెలంగాణలో ఇప్పటికే ఓ క్లారిటీ భరోసా వచ్చేశాయి. జనం మార్పు కోరుకుంటున్నారని అసహనంతో ఉన్నారని అర్థమైంది. ఓ అంచనా వచ్చేసింది. ఇక ఆ దిశగా భాజపా సాగిపోతోంది. ఆంధ్రాలో కూడా ఇలాంటి అంచనా భరోసా కోసమే చూస్తోంది. అనేక రైతు సంఘాలు అడిగాయి. ఈరోజు వాళ్ళు అడిగినటువంటి ఆలోచనకు వాళ్ళు డిమాండ్ చేసినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ చట్టాలు తెచ్చాం. చట్టాలు తెచ్చాం కాబట్టి పంజాబ్లో తప్ప దేశంలో రైతులందరూ కూడా ఈరోజు ఈ యొక్క చట్టాలను స్వాగతం పలుకుతా ఉన్నారు. మొన్న బంద్ జరిగింది. అది రైతుల బంద్ కాదు, రాజకీయ బంద్, రాజకీయ పక్షాల బంద్. ఈరోజు రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డ్లో అమ్ముకోవాలి, మండీలలో అమ్ముకోలేనటువంటి విధానం ఉండేది. ఈరోజు రైతు ఎక్కడైనా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవచ్చు, మార్కెట్ యార్డ్లో అమ్ముకోవచ్చు, మండీలలో అమ్ముకోవచ్చు. దక్షిణాది రాష్ట్రాల్లో సొంతంగా లేదా అలయన్స్తో మ్యాక్సిమం మద్దతు సంపాదించాల్సిన అగత్యం భాజపాకు ప్రస్తుతం ఈ రైతు ఉద్యమం కారణంగా ఏర్పడిన మాట వాస్తవం. పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీలో పోగొట్టుకునేది ఇక్కడ సంపాదించుకోవాల్సి ఉంది. పైగా భాజపాకు కలిసి వచ్చే విషయం ఏంటంటే, ఒక్క దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయింది, లేచే పరిస్థితి చాలా తక్కువగా ఉంది. అందువల్ల వీలైతే సొంతంగా లేదంటే పొత్తుతో భాజపా తన టార్గెట్ చేరుకోవడం పెద్ద కష్టం కాదు. అదికాక ఆంధ్ర లాంటి రాష్ట్రాల్లో లోకల్ పార్టీలు అన్నీ మోడీకే మద్దతు ఇవ్వడానికి తహతహలాడుతున్నాయి. అయితే ఉద్యమం వేరు, రాజకీయం వేరు. ఉద్యమానికి జనాలను సమీకరించడంలో దిట్టలైన వామపక్షాలు ఓట్లను సాధించడంలో ఎప్పుడూ చతికిల పడుతున్నాయి. జాతీయ అవసరాలు, నాయకత్వం, అవినీతి లేని ప్రభుత్వం లాంటి వ్యవహారాలన్నీ భాజపా వైపు, మోడీ వైపు మొగ్గేలా చేస్తున్నాయి. కాంగ్రెస్కు బలమైన నాయకత్వం లేకపోవడం అన్నది భాజపాకు కలిసొచ్చే అంశం. మిగిలిన సమస్య ఒక్కటే, లోకల్ ప్లేయర్స్ ఢీ అంటే ఢీ అనాల్సిందే. ఇక్కడొచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఒక ప్లేయర్తో పొత్తుంటే మరో ప్లేయర్తో ఢీ అనాల్సిందే. ఏ ప్లేయర్కు పాజిటివ్ ఉందో చూసుకుంటూ రావాలి. తడవ తడవకు మార్చుకోవడం సరికాదు. అందుకే ప్రతి చోట ఒంటరిగా ఎదగాలని భాజపా లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకుంది. ఈ దిశగా సాగుతుంటే ఇప్పుడు అనుకోని విపత్తు మాదిరిగా ఈ రైతుల ఉద్యమం అడ్డం పడింది. కరోనాను డీల్ చేయడంలో మోడీ విఫలమయ్యారు. సరైన వరాలు ప్రకటించలేదు అన్న ఫీలింగ్ ఒకటి జనరల్గా ఉంది. దానికిప్పుడు ఇది తోడవుతోంది. పైగా అంబానీలు, అదానీలకు మోడీ కొమ్ము కాస్తున్నారని, వారి ఎదుగుదలకు విపరీతంగా సహకరిస్తారని ఆది నుంచి టాక్ ఉంది. ఇప్పుడు అది మరింత పెరిగి ఇవన్నీ కలిసి మోడీ చరిష్మాను, భాజపా బలాన్ని కొంతైనా తగ్గిస్తాయి. కానీ వైరిపక్షాల బలం పెరుగుతుందా అన్నదే అనుమానం. అలా పెంచుకోగలిగిన వ్యూహాలు వైరిపక్షాల్లో కీలకమైన కాంగ్రెస్ అస్సలు చేయడం లేదు. పోయిన క్యాడర్ పోవడమే తప్ప పార్టీని బలోపేతం చేసుకునే ఆలోచనే కనిపించడం లేదు. అదే మోడీకి, భాజపాకు బలం. రైతుల ఉద్యమం మీద భాజపా కాస్త మొండితనంగానే ఉండడానికి అదే కారణం కూడా. రైతుల ఉద్యమం దన్నుగా భాజపా వ్యతిరేక ఉద్యమం దేశవ్యాప్తం అవుతుందా? అలా అయితే పరిస్థితి ఏంటి అన్నది వేచి చూడాల్సిన అంశాలు. ఆ వైనం తేలిన తర్వాత భాజపా బలం, బలహీనతలపై క్లారిటీ వస్తుంది. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.